हाय अंडी नेनु मीकु जुन्नुगड्डे गड्डितो जुन्नुगड्डे हल्वा एला चेसुकोवालो चेप्पबोतुन्नानु। मुंदुगा हाफ लीटर पाल तीसुकोवालंडी, अवि एवैना अवच्चु पैकेट पालैना एदैना गानी हाफ लीटर तीसुकुंटे कोंचेम गट्टिगा वस्तुंदंडी। नाकु नाकिदि इला गड्डिलागा अवेलबल गा उंदी, नेनु तेच्चानु। मीकु अगर अगर अने पौडर उंटुंदंट, అది కూడా మీకు అవైలబుల్ ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటుందంట, అదే తెచ్చుకొని కూడా మీరు చేసుకోవచ్చు। ఆగు, ఇలా పాలు మరగక్కర్లేదు, కొంచెం ఏమైనా పలుచగా ఉంటే కొంచెం మరగక్క చేసుకోండి, కొంచెం గట్టిగా వస్తుంది, బాగుంటుంది అప్పుడు। పాలు కాగిన తర్వాత ఈ ప్యాకెట్ చెప్పాను కదండి, జొన్నగడ్డ ప్యాకెట్, ఈ గ్రాస్ అందులో వేసేసుకొని ముక్కలు ముక్కలుగా చిన్న ముక్కలుగా కట్ చేసి దాంట్లో వేసుకొని ఒక 10 మినిట్స్ నానబెట్టుకుంటే అది స్మూత్గా అవుతుంది గ్రాస్। ఇలా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా నానబెట్టుకోవాలండి, ఒక 10 మినిట్స్ నానబెట్టుకుంటే స్మూత్గా అయిపోతుంది గ్రాస్, అప్పుడు దాంట్లో మెల్ట్ అయిపోతుంది। 10 నిమిషాల తర్వాత ఇలా స్మూత్గా ఆ గ్రాస్ అంతా కూడా మెల్ట్ అయిపోతుంది। ఇట్లా మనం గరిటతో తిప్పుకుంటా ఒక 5 మినిట్స్ ఇలా అంటూ ఉంటే గ్రాస్ అంతా మెల్ట్ అయిపోద్ది। ఇదిగోండి ఇట్లా గ్రాస్ అంతా కూడా మెల్ట్ అయిపోయింది కదా। ఇలా ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత మనం షుగర్ వేసుకోవాలండి, అది కూడా నేను హాఫ్ లీటర్ మిల్క్ అని చెప్పాను కదా, హాఫ్ లీటర్ మిల్క్కి 1 ప్యాకెట్ గ్రాస్ పట్టింది కదా, మనకి చైనా గ్రాస్ ప్యాకెట్ వేసాం కదా, దానికి 1/2 కిలో షుగర్ పడుతుందండి। షుగర్ అంటే అమ్మో షుగర్ ఉన్న వాళ్ళు ఈ స్వీట్ తినచ్చా అనుకుంటారు మీరు, కాకపోతే ఈ దీని ప్లేస్లో ఈ షుగర్ ప్లేస్లో జాగరీ కూడా ఇదే కొలతతో మనం వేసుకుని మనం చేసుకోవచ్చు ఈ స్వీట్ని। ఇలా షుగర్ అంతా షుగర్ పోసేసిన తర్వాత మొత్తము కరిగిపోతే సరిపోతుందండి, మెల్ట్ అయిపోతే సరిపోద్ది। ఇంకా తీసుకుని మనం దీన్ని కంచంలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటే చల్లారిన తర్వాత ఎమ్మి ఇట్లా మెల్ట్ అయిపోయిన తర్వాత ఎమ్మి స్వీట్ అయితే తయారైపోతుంది। ఇదిగోండి ఇట్లా షుగర్ అంతా మెల్ట్ అయిపోయిందండి, ఇది మనం ఇప్పుడు ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము। ఇదిగోండి ఇట్లా మనకి ఏ షేప్లో కావాలంటే మామూలుగా రౌండ్ ప్లేట్లో కూడా మనం తీసుకోవచ్చు, నేను ఇట్లా హార్ట్ సింబల్ షేప్ ఉందని ఇందులో పోసుకున్నాను సరదాగా, మిగిలింది బౌల్స్లోకి పోసుకున్నాను। ఇది మనం చల్లారనివ్వాలి, అప్పుడు గట్టి పడుతుంది। ఇదిగోండి మొత్తము చల్లారిన తర్వాత ఇలా ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకొని సర్వ్ చేసుకుంటామేనండి। ఇలా ప్లేట్లో పోసుకొని సర్వ్ చేసుకోవచ్చు, ఇలా బౌల్లో కూడా అప్పటికప్పుడు గెస్టులకి ఏమైనా సర్వ్ చేయాలంటే మళ్ళీ బౌల్ తీసుకుని సర్వ్ చేస్తాం కదా, అలా బదులు ఈ బౌల్లోనే పోసేసుకుంటే ఈ బౌల్ పొలంగా స్పూన్ వేసి వాళ్ళకి ఇచ్చేయచ్చు। ఇంతేనండి, మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి, ఏమైనా కమెంట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో తెలపండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।